ముగ్గురి గ్యాంగ్ లో ఒకరు గ్యారంటీగా అవుట్ తేజస్వికే ఎక్కువ అవకాశం ప్రేక్షకుల చేతిలో ట్రిగర్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ టూ కి సంబంధించి హౌస్ లో ఆహ్లాదం అనేది లేకుండా చేసేసి అసలు ఈ గేమ్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్న తేజస్వి తనిష్ సామ్రాట్ గ్యాంగ్ మొత్తం ఈ వారం ఎలిమినేషన్ జాబితాలోకి ఒకేసారి ఎక్కేసింది బిగ్ బాస్ హౌస్ అంటే సింగిల్ గా ఎవరి గేమ్ వారు ఆడుకోవాల్సి ఉంటుంది అంతేకాని జట్టు కట్టి మిగిలిన వాళ్లను కావాలని నామినేట్ చేయడం డామినేట్ చేయడం వేధించడం వంటివి అస్సలు చేయకూడదు అయితే బిగ్ బాస్ లో ఈ ముగ్గురు ఒకటైపోయి మిగిలిన అందరిపై కత్తి కట్టారు ఒక్కరుగా జట్టు కట్టుకుంటూ సింగిల్ గా ఉండే వాళ్లను వేధించడం మొదలు పెట్టారు ఇంత జరుగుతున్నా దీన్ని అడ్డుకోవడంలో బిగ్ బాస్ నాని పూర్తిగా విఫలమయ్యారు దీంతో షో మొత్తం చప్పగా తయారైంది గీతా మధురి కౌశల్ నందిని రాయ్ వంటి వారిపై తేజస్వి దాడి చేయడం వాళ్లు తమని తాము కాపాడుకోవడం ఇదే తంతుగా సాగుతూ ఆడియన్స్ కి చిరాకు కలుగుతోంది తేజస్వి సామ్రాట్ తనీష్ ఈ ముగ్గురు ఎప్పుడు ఎలిమినేషన్ లోకి వస్తారా అని ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటే అనుకోకుండా ఒకేసారి ఈ ముగ్గురు చిక్కారు నిజానికి వాళ్ల కుటుంబ సభ్యులు స్నేహితులు తప్ప మొదటి నుంచి బిగ్ బాస్ ను వీక్షిస్తున్న వాళ్ళెవ్వరూ ఓట్లు వేసేవాళ్లు లేరు ఇక ఈ గ్యాంగ్ లో ఎవరో ఒకరు బయటికి వెళ్లిపోతే ఖచ్చితంగా హౌస్ లో మార్పులు వస్తాయి ఎవరి ఆట వాళ్లు ఆడుకునే అవకాశం స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తపరిచేందుకు అవకాశం కూడా ఉంటుంది తేజస్వి నోరు వేసుకొని పడిపోతుందేమో అని చాలా మంది నోరు విప్పడం లేదు ఇక తేజస్విని కనుక ఏమైనా అంటే తనిష్ సామ్రాట్ ఇద్దరు సపోర్టింగ్ గా వచ్చేయడం ఇక వారిపై కక్ష సాధింపులు చేయడం వంటివి జరుగుతున్నాయి ఈ ముగ్గురిలో కూడా ఎవరో ఒకరు గ్యారంటీగా బయటకు వెళ్లిపోవాలని ప్రేక్షకులు కోరుకోవడంలో తప్పేం లేదు వీళ్ళుంటే బిగ్ బాస్ ని చూసి ఆనందించే పరిస్థితులు లేకుండా చేస్తున్నారు నాని చెప్పాడని తనీష్ గ్రూప్ కి దూరంగా ఉంటూ ఏదైనా గొడవ వస్తే చాలు వీరు ముగ్గురు ఒకటైపోతున్నారు ఇక గతవారం భానుశ్రీ గొడవే దీనికి కారణం తేజస్వి ఎంటర్ అవ్వగానే ఇంకేమీ పని లేదన్నట్లు సామ్రాట్ తలదూర్చేశాడు చేశాడు ఒకే గ్రూప్ లో ఉన్నప్పటికీ తనిష్ వచ్చేసి ఇక ఒకే గ్రూప్ లో ఉన్నప్పటికీ తనిష్ వచ్చేసి తేజస్వికి శుద్ధులు చెబుతూనే కౌశల్ ఏదో తప్పు చేశాడన్నంత బిల్డప్ ఇచ్చేశాడు ఇవన్నీ చూడాలంటే కంపరంగా ఉందని ఆడియన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నా నాని బిగ్ బాస్ కూడా మారడం లేదు నిజానికి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసేటప్పుడు ఒకరికొకరు పరిచయం లేని వారిని తీసుకోవాలి అప్పుడే మంచి మజాగా ఉంటుంది ఇక తేజస్వి తనిష్ సామ్రాట్లు బయట కూడా మంచి ఫ్రెండ్స్ రాగాన్ని తమ స్నేహం కొద్దీ ఒకటైపోయి హౌస్ లో ఉన్న మిగతా వారిని వేధించడం మొదలు పెట్టారు ఇప్పటికే ఆడియన్స్ డిసైడ్ అయిపోయి